యువత ఆగడాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. బైక్లపైన అమ్మాయిలను ఎక్కించుకుని నడి రోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిపై ఓ జంట బైక్ నడుపుతూ కెమెరాకు చిక్కారు. చుట్టుపక్కల ఎవరూ లేరనుకున్నారో లేక మరేదో లోకంలో విహరిస్తున్నారో తెలియదు, కానీ రోడ్డుపై ఉన్నామనే ధ్యాసే లేకుండా ప్రవర్తించారు. బైక్ నడుపుతున్న అబ్బాయి ఒడిలో అమ్మాయి కూర్చొని నడి రోడ్డుపై హద్దులు దాటి ముద్దులు పెట్టుకుంటూ విహరించారు. ఇది చూసి అక్కడున్న వారు సిగ్గుతో తలదించుకోక తప్పలేదు. ఈ సమాజానికి ఏమైంది? ఇలాంటి వికృత చేష్టలపై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారని అడగకుండా పంపడం సరికాదు. ఇలాంటి ఘటనలతో రేపు చిన్నారులు పెద్ద ప్రమాదాలకు గురయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది జంటలు నడి రోడ్డుపై బైక్లు నడుపుతూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీరి కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వాహనం నెంబర్ ఆధారంగా వేలాది సీసీ కెమెరాలు పోలీసులు స్కానింగ్ చేస్తున్నారు. ఇలా ప్రవర్తిస్తున్న యువతను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.